హిందువుగా ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు అనుభవిస్తూ క్రైస్తవ దేవాలయం రక్షణాలయంలో ట్రెజరర్గా పనిచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రక్షణాలయం లూథరన్ చర్చ్ సంఘ సభ్యురాలు డాక్టర్ గొల్ల కవిత మారిట అన్నారు. రాజమహేంద్రవరం సువిశేషపురం రక్షణాలయం లూథరన్ చర్చ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను అన్నీ చెప్పడం జరిగింది సార్. ఒక క్రైస్తవునిగా తర్వాత జరిగింది 2014 15 సెప్టెంబర్లో మా నాన్నగారు లండన్లో చనిపోయారని చనిపోయాక ఇక్కడికి బాడీ రావడానికి శనివారం 20వ తారీఖు అయ్యింది. అంటే 29/2015 14వ సంవత్సరంలో ఇక్కడికి బాడీ వచ్చాక 15వ తారీఖులో లండన్లో చనిపోయాక 20వ తారీఖు బాడీ ఇక్కడికి వచ్చిందండి శనివారం. అది మేము కుటుంబ సభ్యులము అందరం కలిసి బరియలు చేశాక 21 ఆదివారము చర్చ అయిపోయాక మేము మా కుటుంబ సభ్యుల ఖర్చుతోటి నాన్నగారి జ్ఞాపకార్థ కూటం అరేంజ్ చేస్తే ట్రెజరర్గా ఉన్న రాచపల్లి ప్రసాద్ గారు వన్ ఆఫ్ ద కో అఫీషియల్ అండ్ పీసీసీకి అటెండ్ అయిన ఆయన బీసీసీ మెంబర్స్తో కలిసి రాసిన రిజల్యూషన్ ఏంటి అంటే 28/9/2014 ఆదివారం చర్చ అనంతరం నాన్నగారు జ్ఞాపకార్థ కూటం కండక్ట్ చేసి కానుకలు వీళ్ళు స్వీకరించి ఇది చేశారు. పీసీసీ సభ్యులే కూడా ఖర్చు పెట్టారు అని రాశారండి దీంట్లో. ఇది యాక్చువల్గా జరగలేదు, ఈ జ్ఞాపకార్థ కూటం జరగలేదు. ఇది నన్ను చాలా బాధిస్తున్న విషయం అండి. అంటే అసలు ఎవరు ముసుగు వేసుకొని దొంగలుగా బ్రతుకుతూ ఉన్నారనేది ఒక్కసారి మీ దృష్టికి రావాలని నేను ఆశపడ్డానండి. అటువైపు అవసరమైతే ఓసరి వెళ్ళి కూడా అన్ని రంగులు మార్చదేమో, అవసరమైతే అటు మరి రిజర్వేషన్లు రాకుండా దుర్వినియోగం చేస్తా అవతల చేస్తున్నారు, యువతలో చర్చిలో ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళకి కూడా కొంతమంది స్త్రీలు కూడా సహకరిస్తున్నారండి. మీరు చూస్తే దీంట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా తన కుటుంబ సభ్యుల్ని చర్చిలో ప్రవేశపెట్టి ఇక్కడ ఉషా మాణిక్యాలరావు గారు కూడా ఈయన ప్రెజరర్గా ఉన్నప్పుడు మరి అడ్మినిస్ట్రేటివ్ బాడీలో ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే ఒక పక్కన మరి బాధించాల్సిన బాధపడుతున్న విషయం అంటే ఒక పక్కన సమాజంలో హిందువులుగా చెలామణి అవుతూ చర్చిలో క్రైస్తవులుగా చేస్తూ ప్రముఖంగా దాడులకి బ్యాకప్ చేస్తున్న విధానం అండి ఇది. ఎందుకంటే మనం మీరు యొక్క ఫొటోస్లో కూడా చూస్తే రాజపల్లి ప్రసాద్ గారు ఉంటారు దీంట్లో. ఆయన చాలా అసహ్యమైన ఎలిగేషన్స్ చేశారు నా మీద. అయినా నేను నోరు మూసుకుని ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఈ ఎవిడెన్సెస్ నా దగ్గరకు వచ్చినాయో నేను ఇది బహిర్గతం చేయాలి అనుకుంటున్నాను. నేను దీని మీద లీగల్గా వెళ్తానండి. ఎందుకంటే 2014 లాటరీ లిస్టు చూస్తే, ఏపీ ప్రభుత్వం అందజేసిన లాటరీ లిస్టు చూస్తే 145వ సీరియల్ నెంబర్తో రాజపల్లి ప్రసాద్ గారిది ఒక కమ్యూనిటీ స్టేటస్ కనబడుతుంది. దీంట్లో కూడా ఆయన హిందూ మాలగా ఉంటాయి. అంటే ఏంటిది అసలు? ఒక పక్కన సమాజం చూస్తూ ఉంటే మణిపూర్ లదర్లు కానీ ఏదైనానో క్రైస్తవుల మీద దాడులు ఒక పక్కన, మత ఘర్షణలు ఒక పక్కన. అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ ఫ్యామిలీ మొత్తం స్లీపర్ సెల్స్గా మరి రక్షణాలయంలోకి చొరబడి ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. అటు పాస్టర్స్ని చేతిలో పెట్టుకుని పాస్టర్స్ని భయపెడతా సంఘ సభ్యుల మీద దాడులు చేయడం అండి. గత 22/5/2022 ఫస్ట్ టైం నా మీద అటెంప్ట్ చేసినప్పుడు నేను 3 టౌన్ పోలీస్కి కంప్లైంట్ ఇస్తే సిఐ గారు రిసిప్ట్ ఇచ్చారు. నాకు రిసిప్ట్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు నా మీద ఆ దాని మీద అసలు కేసే వేయలేదు.